నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరో మంత వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూ లేని విధంగా ఎనభై రెండు పాయింట్ ఆరు ఆరు పర్సెంట్ పోలింగ్ జరిగింది అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఆ ఉప ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశాలు అంటున్నారు సో దానికి మీరే ఉంటారు ఇంతకన్నా ఒక హాస్యాస్పదమైన ఇంట్రెస్ట్ అది అది ఉప ముఖ్యమంత్రి అని పార్టీలో జాయింట్గా కలుస్తున్న చంద్రబాబు లేదు చంద్రబాబు కొడుకు ఏమో అది ఎంత ఆబ్వియస్లీ వేరే ఛాన్స్ లేదు అని చెప్తున్నాడు ఉప ముఖ్యమంత్రి ఏదో ఇలా గాలి మాటలు సోది మాటలు మాట్లాడుకుంటూ తప్పితే అక్కడే వీక్ అయిపోతున్నారు జనాల్లో జనాల్లో ఎందుకు ఒక వ్యక్తి రోజు రోజుకి కిందకు దిగజారటం అంటే ఇలాంటి మాటల వల్లే ఏదో ఒక మాట మీద ఉండాలి సీఎం అవుతాను సీఎం కోసం పోరాడుతానో ఉండాలి లేదు నేను సీఎం ఆశ వదులుకున్నాను చంద్రబాబును సీఎం చేయడానికే నిలబడ్డాను అని అన్నా ఉండాలి ఇప్పుడు మళ్ళీ నేను ఉప మాట ఇచ్చాడు చంద్రబాబు ఏమన్నా మాట అప్పుడు అలా మాట ఇవ్వకపోతే సీఎం రేస్లో ఉన్నట్టేనా మాట ఇవ్వలేదుగా మాట ఇవ్వడు లేకపోతే సీఎం ఉన్నట్టే ఉన్నట్టేనా అసలు సీఎం మాట ఇవ్వ సీఎంకే డిప్యూటీ సీఎంకే గతి లేదు ఇంకా సీఎం రేస్ అట్టా డిప్యూటీ సీఎంకే గతి లేదు అక్కడ డిప్యూటీ సీఎంకే అక్కడ యాక్సెప్టెన్స్ కానీ కనీసం ఆలోచించడానికి కూడా లేదు తెలుగుదేశంలో తెలుగు అసలు వచ్చే తెలుగుదేశం ఈ కూటమి అధికారానికి వచ్చే అవకాశాలు లేవు అనుకో ఒకవేళ పొరపాటును వచ్చిన చంద్రబాబు సీఎం ఇంకా అవసరమైతే డిప్యూటీ సీఎము లోకేష్ పవన్ కళ్యాణ్ దగ్గర ఎక్కడ వస్తుంది సీదు చంద్రబాబు ఎక్కడ రాస్తాడు రానిస్తాడు బయట ఏమంటున్నాయి కొన్ని వార్తలు వస్తున్నాయి రెండున్నర ఆయనకి రెండున్నర ఆయనకి ఆ పదే పంచుకుంటారు అన్నారు ముద్రగా అడిగారు ఆయన హరిరామ జోగి అడిగారు ఆ హామీ తీసుకోమని ఇవ్వలేదుగా చంద్రబాబు ఊనీ మనం రోమర్సు ఊని ప్రజల్లో ఊరిని ఒక సినిమాని గురించి కనుక ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది ఈ సినిమా అని సినిమా బాణీలోనే రాజకీయాలు చేస్తే కుదరదు సినిమా బాణిలో సినిమా బాణిలో చెప్తాం ప్రతి సినిమా సెన్సేషన్ అవుతుంది సూపర్ హిట్ అవుతుంది అని చెప్పుకుంటాం ఈ సినిమా దాని రికార్డును బ్రేక్ చేస్తే ఈ రికార్డు అది సినిమా కోసం చెప్పుకుంటాం సినిమా వేరు ప్రజా జీవితం రాక్ష రాజకీయం వేరు రాజకీయం కూడా సినిమా లాగా సీఎం అవుతాము సీఎం అవుతాము అని అంటే దాని కాంక్రీట్గా ఒక నిర్ నిర్దిష్టమైన ఇది కలగాలి ప్రజల్లో అవి ఈ సినిమా మాటల లాగా సీఎం అవుతావు డిప్యూటీ సీఎం అవుతుంది గాలి సోది మాటలు చేయాలంటారా అసలు అది గాలి సోది మాటలు అయ్యా ఎవరు ఎక్కడి నుంచి పుట్టించుకొస్తారు ఈ గ్యాంగ్లో ఈ ఫ్యాన్స్ గ్యాంగ్లో ఉన్న లేని లేదు సుళ్ళు పుట్టించుకొచ్చి కన్ఫ్యూజ్ చేసి ఉన్న ఇమేజ్ని కూడా జడద జడదొప్పడం అంతే పవన్ కొన్న ఇమేజ్ కూడా నాశనం చేయటం పవన్ కొన్న ఇమేజ్ ని కూడా ఈ ఫ్యాన్సీ లాంటి గాలి కబూర్లు గాలి సోది ప్రమోట్ చేసేది సోషల్ మీడియాలో ఉన్న పరుగు తీయటం అంతే అంటే చంద్రబాబు గారికి ఇంకా ఆయనకి సరిపడా అంటే ఆయనకి ఇచ్చే మర్యాద ఎవరంటారా ఖచ్చితంగా మా చంద్రబాబు మీరు తెలిసి మాట్లాడుతున్నారో మీరు తెలి చంద్రబాబు ఏంటి చంద్రబాబు రాజకీయ జీవితం ఏంటి రాజకీయ చరిత్ర ఏంటి అతను బీజేపీని ఎన్నిసార్లు దగ్గర కలిసి మళ్ళీ వంచించి మోసం చేశాడు అతని నేపథ్యం ఏంటి అతని నేపథ్యం కళ్ళతో పెదాలతో పలకరిస్తే కళ్ళతో వికరిస్తాం ఎంతసేపు వాడుకుని వదిలేయటం తప్పితే అతను ఏనాడు ఒక మరొకళ్ళకు ఉపయోగపడి మరొకళ్ళ ఉన్నతికి మరొకళ్ళ పెరుగుదలకు ఉపయోగపడ్డాడని అతని చరిత్ర లేదు అతని చరిత్ర అంత దుష్ట భూయిష్టమైన చరిత్ర దగాకూరు చరిత్ర దగాకూరు రాజకీయం నికృష్టమైన నీచ నికృష్ట రాజకీయం అయింది ఇప్పుడు ఈసారి అయితే సమైక్యంగా పోరాడి కూటమిగా ఏర్పడి ప్రజల్లోకి వెళ్ళి ఓట్లైతే అడిగి ఆ పోలింగ్ కూడా అయిపోయింది సో ఈ క్రమంలో సార్ ఈ క్రమంలో జనాలందరూ అందరూ ఏమంటున్నారంటే ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಿ ಮಧ್ಯದೇ ಈ ಕೂಟಮಿ సో ఖచ్చితంగానికి వాల్యుబుల్ సీట్ వాలి అంటున్నారు ఎన్ని సొల్లు కవర్లు పుట్టించుకునే సొల్లు కవర్లు అభిమానం ఉంటే అభిమానం పెట్టుకోండి జనా కలుషితం చేయకండి ఎన్ని బోగస్ మాటలు సొల్లుకు మాటలు గాలి మాటలు ఈ మాటలు పెట్టుకుని నువ్వు నా దగ్గరకు చెడగటం నేను చెప్పటం బయట వార్తలు వస్తాయి మీ చుట్టూ ఉంటే సొల్లుక సొల్లు కవులు మాట్లాడే వాళ్ళు చెప్తారు బయట ఎవరు ప్రజానీకవరు ఎవరు ఇలాంటి మాటలు సార్ చుట్టూ ఉన్న సులుకూర్లు ఉంటారు ఫ్యాన్స్ ఫ్యాన్స్ అని అటు సినిమా ఫ్యాన్ అటు సినిమా ఫ్యాన్ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఏంటి వన్ షో ఒక రోజుకి ఒక వన్ షో రెండు షో రెండో షో కూడా ఉండరు ఈ బాపతులు వాళ్ళు అన్ని వాగుతూ ఉంటారు వాళ్ళకి బా బాధ్యత దాని మీద రెస్పాన్సిబిలిటీ ఆ మాట అన్నందుకు ఏమన్నా వాళ్ళు బాధ్యులు అవుతారా ఏమి కాదు కదా సరే ఏదో సోదు వాగుడు వాగు అలా ఒక మాట వదిలేస్తే అది వెళ్తూ ఉంటుంది వెళ్ళినందుకల్లా దౌర్భాగ్యం మాట్లాడుతుంది ఏమీ అసలు ఆ సీనే లేదు చంద్రబాబు ఆ సీన్ ఎక్కడా సిగ్నల్ ఇవ్వలేదు వీళ్ళు ఎక్కడా ప్ర చేసినా ప్రయత్నం చేసినా లోకేష్ క్లియర్ కట్గా చెప్పేశాడు ఆబ్వియస్లీ ఇట్ ఈస్ మై ఫాదర్ మీరు మూసుకోండి అని ఓపెన్గా ప్రెస్లోనే టీవీల ముందు చెప్పారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే దింపుడు కళ్ళ మా మీ పవన్ కళ్యాణ్ బ్యాచ్ యొక్క దింపుడు కళ్ళ ఆశ ఇవన్నీ దింపుడు కళ్ళ ఆశలన్నీ రాజకీయాల్లో కుదరదు కాంక్రీట్గా ఒక పథకం ఒక ప్రణాళిక ఏర్పరచుకుని ఉంటేనే అవుద్ది తప్పితే దింపుడు కళ్ళం మా ఆశలతో సాగదు ఎన్ని అందులో చంద్రబాబుతో అసలు సాగదు చంద్రబాబే సీఎం కాదు తల బాధ కొట్టుకుంటున్నాడు గుళ్ళు జుట్టు తిరుగుతున్నాడు ఈ సీఎం కాకపోతే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి మనవరితో ఆడుకుంటూ ఆరోగ్యం కాపాడుకుంటున్నాం అలా కాలక్షేపం చేయటమేనా లేకపోతే ఏంటి నా పరిస్థితి అని అతనే దిగాలిగా ఉన్నాడు ఇంకా ఏం లేకపోతే అయ్యక లేకపోతే కొడుకు వచ్చేది అన్నాడంట అలా ఉంది చంద్రబాబుకే గతి లేదు ఇప్పుడు ఏం చేయలేదు కదా ఇంకా ఆయన ఈయనకి ఇచ్చేది ఏమిటి ఓకే సార్ ఎప్పుడు లేని విధంగా ఎనభై రెండు పాయింట్ ఆరు ఆరు పర్సెంట్ ఓటింగ్ పోలింగ్ జరిగింది కదా సో జనాలు నాన్ లోకల్ పీపుల్ చాలామంది వచ్చారు ఆంధ్రప్రదేశ్కి సో వచ్చినప్పుడు వాళ్ళు ఓట్ పర్సంటేజ్ మొత్తం మరలా ఇప్పుడు వాళ్ళకి మంచి జరిగింది కాబట్టి మళ్ళీ ఆయనకే ఓటేసారు లేకపోతే గవర్నమెంట్ మార్చాలని ఇంతమంది ఓటేసారు వచ్చి ఇక్కడ మీరు ఓటింగ్ క్యూలో నుంచున్న వాళ్ళని పొద్దున్న ఏడు గంటలకి నుంచి వచ్చి నుంచున్న వాళ్ళని మీరు స్టడీ చేసి నేను వెళ్ళాను చూశాను కనుక ఏడు గంటలకంతా వచ్చి గ్రామాల గ్రామాల్లో నుంచి ఎందుకు వచ్చారంటే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఊరు నుంచి చదువుకుంటూ వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చి ఎందుకు వచ్చారంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు ముసలోళ్ళు వాళ్ళు ముతకు మొసల ఆడవాళ్ళు కుంటి వాళ్ళు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు వీళ్ళు ఓపిక లేకపోయినా వచ్చారు ఇలాంటి వాళ్ళు ఓపిక లేకుండా ఎందుకు వచ్చారంటే ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ని మా ఈ ప్రభుత్వాన్ని నిలుపుకోకపోతే ఈ చంద్రబాబు కూటమి వస్తే ఖచ్చితంగా మనకి ఈ పథకాలన్నీ తీసేస్తారు ఇవాళ దొంగ మాటలు చెప్తారు కానీ నిన్నటిదాకా వాలంటీర్ సిస్టమ్ తిట్టారు మొన్నటిదాకా ఈ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని విమర్శించారు అనేక దుర్భాషలు ఆడారు ఇవాళ ప్ర ప్రజల యొక్క నాడి తెలుసుకున్నాక మాట మార్చి మేము వాలంటీర్లకు పదివేలు ఇస్తాం మేము పథకాలు అంతకన్నా ఎక్కువ ఇస్తామని మాట్లాడదు ఈ అబద్ధాలు వీళ్ళు నమ్మటానికి లేదు గతంలో కూడా ఇలాగే రకరకాల పథకాలు అని చెప్పి మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఈ ముగ్గురు కలిసి చంద్రబాబు సంతకం కూడా పెట్టి ఈయన ఫోటో మోడీ ఫోటో పెట్టి చేశారు అది ఒక్కటి కూడా నెరవేర్చలేదు అందుకనే ఈసారి మోడీ నా ఫోటో అన్నాడు ఇప్పుడు చ పవన్ కళ్యాణ్ ఫోటో కూడా తీసేశారు ఆ మేనిఫెస్టోలో సో ఇది ఆటకం ఆడుతున్నారు మేనిఫెస్టోలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదా లేదు మొదట్లో ఉంది మొదట్లో మోడీ గారి ఫోటో లేదు వాళ్ళిద్దరు ఫోటో తర్వాత మళ్ళీ రిలీజ్ అయిన కాపీస్లో పవన్ కళ్యాణ్ ఫోటో కూడా తీస్తారు సో ఇది తెలిసిపోతా జనాల్లో ఇది ఓ డ్రామా ఆడుతున్నారత్తే వీళ్ళు మన మనకు రానివ్వరు ఇవన్నీ తీసేస్తారు వీళ్ళు చంద్రబాబు ఎప్పుడు వచ్చినా పేదలకు చేసినవాడు కాదు ఎప్పుడు డబ్బులు వాడు చేస్తున్నాడు డ్రామా వాగ్దానాలు చేస్తూ ఉంటాడు అది చేస్తా ఇచ్చేస్తామని విజన్ అంటాడు నేను సంపద అంటాడు ఏం సంపద సృష్టిస్తే మరి నువ్వు ఐదేళ్ల కాలంలో సంపద సృష్టించిన వాడు అయితే రెండు లక్షల అరవై వేల కోట్లు అప్పిందుకు పెట్టి వెళ్ళావు గాలి కబుర్లు ఏం సంపద సృష్టించాడు సంపద సృష్టిస్తే వాళ్ళు అప్పిందు చేయాల్సి వస్తుంది ఇలాంటి గాలి మాటలు మాట్లాడటం అతను అలవాటు ప్రజలు బాగా గుర్తించేశారు అందువల్ల ఈ ఓటింగ్ పెరిగిన పేటమంతా కూడా ఎక్కడా మనం అజాగ్రత్త పడకూడదు పొరపాటున పొర్రపాటును కూటమి వస్తే మన బతుకులు గల్లంత అయిపోతాయి కనుక ఎట్టి పరిస్థితులు ఈ కూటమిని అడ్డుకోవాలి కూటమిని రాకుండా చూసుకోవాలి అనే తాపత్రయంతో ఆ ముసల ముతక అనారోగ్యంతో ఉన్నవాళ్ళు నడవలేని వాళ్ళు ఇదివరకు ఏంటంటే వచ్చేవాళ్ళు కాదు వాళ్ళు మనడో మన కొడుకో చూసుకొస్తే వచ్చారు లేకపోతే ఏం చేస్తామని ఓపిక లేదని చేసేవాడు ఇప్పుడు వాళ్ళు ఓపిక లేకపోయినా మనడో కొడుకులు కాకపోయినా వాళ్లే కర్రపుచ్చుకొని ఊతపుచ్చుకొని ఓపిక చేసుకుని వచ్చారు ఎందుకంటే వాళ్ళు జీవితాల్లో ఆనందం చూసారు ఇన్ని సంవత్సరాలుగా ఆ పేదల కళల్లో ఆనందాన్ని నేను వెళ్ళినప్పుడు నేను చూసి వాళ్ళలో ఆ తెల్లారు లెగిస్తే జనం నెల ఒకటో తారీఖు రెండో తారీఖు వచ్చేటప్పటికి దేవుళ్ళలాగా మాకు డబ్బులు వస్తున్నాయి మా మందులకి నేను ఒకళ్ళని అడుక్కోవాల్సిన అవసరం లేదు నా మందులను మనవడా ఇవ్వను కొడుక ఇవ్వను కొడవ ఇవ్వను మా అడుక్కోవలసిన కరప లేకుండా భగవంతుడు దేవుళ్ళ మాకు ఇస్తున్నాడు మా ఆరోగ్యాలు కానీ మా ఇంటికి వచ్చి తలుపు తెట్టిస్తున్నారు గతంలో అయితే వెళ్ళి ఆఫీస్ దగ్గర జేరి నుంచుని నుంచుని మళ్ళీ రమ్మంటే వెళ్ళి ఓపిక లేక మానేసిన రోజులు ఉన్నాయి అలా కాకుండా ఇప్పుడు మా ఇంటికే తెల్లారేమను ఒకటో రెండు వస్తారు ఈ భాగ్యం పోగొట్టుకోకూడదు మేము అనే తపన తోటి ఆ భయాందోళన తోటి ఎట్టి పరిస్థితులు ఒక్క ఓటు కూడా మీరు పోకూడదు అని వచ్చారు అది ఖచ్చితంగా వైసీపీకి అడ్వాంటేజ్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్